चलो अंदर की शरणार्थुलो राजनिवास फार्मा सला समर्पित मास मन मुझे पवर्ड बै वाक्फेट फुटेर अंड मई डाक्टर फेलियर प्रोडक्ट की स्वागत वे नर्स काका चूदा रही अट मुझे आकाश दिनाड़ो ओटलना मन दाने ओटलतेमरा मुझट चूस्ते अव मरी अभिवृद्धि पनवाले मुझे ओटल वा अभिवृद्धि की रिबन कटिंग अतुटाई बुनादरा पड़ताई एरिया हालत मारीट इंटेव डन उंटे वरंगल पटना कोई क्लियर मेरे वस्तान उत्तर दीकोतार వచ్చిన్రా ఇగి ఇనుండ్రి ఇయాల వరంగల్ పట్టణానికి ఎన్ని వరాలు గుమ్మరించిపోయినో మంత్రి కేటీఆర్ సారు ఏం తక్కువ ఇటాట 2000 కోట్ల రూపాయలు ఇక దేనికి ఎంతనో వర్షవేటి చెప్తున్నా ఇనుకోండి రాంపూర్ కాడ మిషన్ భగీరథ కోసం 939 కోట్లు ఇక తూర్పు వరంగల్ నియోజకవర్గంలో ఉన్న దేశాయిపేటలో 10.66 కోట్ల లక్షలు పెట్టి జర్నలిస్ట్ మోడల్ కాలనీ కడుతున్నారట దానికి భూమి పూజ చేసిండు బట్టల బజార్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి బునాదికి బండ వాతిండ్రు దానికి 66 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట ఇక శివనగర్లో 7.80 కోట్ల ఖర్చు పెట్టి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభం ఇట్లా రోడ్లు వరదా కాలవలు వైకుంఠ ధామాలు శంకుస్థాపనలు చేసిండు 35 కోట్ల రూపాయలు భద్రకాళి బండకాడ ఆగలయ్య గుట్టను జైన్ మందిర్ కడతారట పార్కుల కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పిండు ఇక బుడబుడ వీటన్నిటిని నిధులు విడుదల చేస్తున్నామని చెప్పిండు లక్ష్మీపురంలో 6.24 కోట్ల ఖర్చు పెట్టి పండ్ల మార్కెట్ను ఓపెనింగ్ చేసిండు ఏహే ఎక్కడిది అలా వరంగల్ పట్టణంలో వరాల రాసులు సవడి చేసినాయి అనుకో రాదురి అగో ఏందే నర్సి కాక ఎన్నెళ్ళేందేమో గీతిరిగ వరంగల్ పట్టణం మీద ప్రేమ ఉట్టుకొచ్చింది మన సర్కార్ కానీ పరిశాన్ అయ్యారు మున్సిపల్ ఓట్లు ఉన్నాయి కదా ఓట్లుంటే గిట్లనే ఉంటుంది ఆయా సందడి ఇక వచ్చేటోళ్ళు వస్తుంటారు పోయేటోళ్ళు పోతుంటారు ఎన్నడు విలువనోడు కూడా అక్కా చెల్లె అని పిలుస్తుంటారు మగవాళ్ళు ఉంటే ఇంత పొద్దుమికి దూపరుకుందురు ఇక మహిళా సంఘాలు మీటింగులు గంపగుత్త కొనుగోళ్ళు ఇవి కాకుండా ఇంటికొచ్చిపోయేటివి ఇక అట్లనే మన లీడర్ల మీద మనం అలుగుడు వాళ్ళు బతిలాడు అబ్బా ఎన్నికలంటే ఎట్లుంటుందో మీకెరికే కదా ఇక సరే అది అటు పెడితే ఇవాళ మీటింగ్లో కేటీఆర్ సార్ ఏం మాట్లాడిండు ఓ భారీ నుండ్రి ఇక అటెన్ కసిరి తతిమ వార్తలలో గోదాం కానీ ఎన్నిక ఏదైనా సందర్భం ఏదైనా తప్పకుండా కేసీఆర్ గారే మా నాయకుడు అనే విధంగా తరలి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అసలు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రభుత్వం సర్కారు మట్టిని పట్టుకున్నా సరే బంగారాన్ని తయారు చేస్తున్నది ఇక ఇలా వరంగల్ మీటింగ్ కాడ కేటీఆర్ సారు మధ్యలో మొత్తం ముగించిండు ఇకటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద 7-7 దోషణ మన్నెత్తి పోసిండు ఇక మోడీది పేదల వ్యతిరేక ప్రభుత్వం అని గర్వమైండు సరే ఆ ముచ్చట అటు పెట్టి వరంగల్ పట్టణాన్ని మంత్రి గారు ఎట్లా అడుగు పెడుతుండే ఏందనే తెలుసుకొని ఇగో గీలేమో చేసిరు చూద్దాం రారి అరే రే 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 మంత్రి కేటీఆర్ సార్ కాన్వాయ్ గిట్ల అడ్డం పడుడేందో ఏబీవీ పొల్లు ప్రభుత్వం పరిపాలన ఎంత చెడ్డగా చేస్తే గిట్ల మంత్రి గారిని అవమానిస్తారా చా 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 బాగాలేదులా మీరు చేసింది చూస్తున్నారులా వరంగల్ పర్యటన కేటీఆర్ సార్ వస్తుండని తెలుసుకున్న ఏబీవీ పొల్లు పోషమ్మ మైదాన్ కాడ మాటేసి కూర్చున్నారు ఇక కాన్వాయ్ రాగిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా ఇక వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేసిరు ఇక వీళ్ళ నాగవాట లేక పోలీసులకు తలకాయ బాణం తోక్కొచ్చింది అనుకో రాదురి మంత్రి గారి ఎంట్రీ ఇంత అవమానకరంగా ఉంటుందని అస్సలు కనుకోలేదు చా 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 మొత్తానికి గాలిపంక పార్టీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళని కూడా దించి 20 లక్షలకు ఇక కార్యకర్తలు చేసే సేవ జాలతెలినట్టుంది గవర్నమెంట్ ఉద్యోగులను కూడా ఓట్ల ప్రచారానికి వాడుకుంటున్నారు చూడురి మరి గాలిపంక పార్టీ అంటే ఆ మాత్రం పరపతి చూపించకపోతే నడుస్తుంది జగనాల తాకత్ అంటే తమాషా మరి ఇక చూడురి కనబడుతున్న డ్వామా ఉద్యోగులు వీళ్ళు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం చేయమని పైన అధికారులు బాగా ఒత్తిడి తెస్తున్నారట ఎట్లున్నదో చూడురి ముచ్చట ఇక ఇదివరకే గ్రామ వాలంటీర్లను ప్రచారానికే వాడినరు గమన ఉపాధి హామీ అధికారులను ప్రచారంలో తిప్పుతున్నారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళను కూడా ప్రచారానికి తిప్పితే ఎట్లా అని అంటున్నారు తెలుగుదేశం పార్టీలు అసలు సర్కారు నౌకరు ఏమన్నా మీ పార్టీ కార్యకర్తలా మీ పార్టీ కొరకు నౌకరు కొట్టిరా ఎట్లా తిప్పుతారు వాళ్ళని అట్లా మీ ప్రచారం కోసం వాళ్ళు కొలువెక్కినరా ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులను ఓట్ల ప్రచారానికి వాడుతున్న సర్కారుని మిమ్మల్ని చూస్తున్నామని కూడా అనుకొచ్చారు ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకం ఎట్లా సర్కారులతో మీరు ప్రచారం చేపిస్తారు అని కూడా అనుకొచ్చారు ఇక ఇంకోరోకు పార్టీలన్నీ ఎవరి ప్రచారంలో వాళ్ళు జోరుగా చేసుకుంటుంటే గాలిపంక పార్టీ మటుకు అధికారం చేతులు ఉన్నదని అధికారులతోటే చేపించుకుంటా ఆగమాగం చేస్తున్నది అనుకొచ్చారు తిరుపతి జనం చూడాలి మరి సర్కారులు ప్రచారం చేస్తే ఓట్లు ఎక్కువ దుంకుతాయన్న ఉపాయం కట్టి ఇట్లా చేస్తున్నాం ఆ జగనాలు ఏదన్నా జనానికి తెలుసు ఎవరికి ఓట్లు వేయాలి ఎవరికి ఓట్లు వేయాలి అనేది అనుకొచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సా
సాగర్ లో రోజుకు రోజుకు జోరు పెంచుతున్నాయి పార్టీలు. కరోనా కూడా లెక్క పెట్టకుండా కసిగా ప్రచారం చేస్తున్నారు. కార్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ రేవంతులు, కమలం పార్టీ బండ్లు, ఇట్లా ఎవరి సందాల వాళ్ళు జోరు చేసిండ్రు ప్రచారం. మొత్తానికి ప్రచారంలో సాగర్ తడిసి సాగర్ అయ్యింది. ఇక ఏమంట సాగర్ల ప్రచారం సురువైందో గానీ మంత్రులేనక మంత్రులు, ఎమ్మెల్యేలేనక ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇరావు లేకుండా ఇనా అనకుండా ఇష్టపద్దు చేస్తూనే ఉన్నారు ప్రచారం. కరోనా అని కాలు వెనకకు జరిపేదే లేదు, ఎండాని అదిరిపోయేది లేదు. సీదా ఊరూరుకు ప్రచారంలో దూసుకపోతున్నారు. ఇటు కారు పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు నెల కింది నుంచే తిష్టేసి ప్రతిష్టగా తీసుకుని ఎన్నికల సిట్టింగ్ సీటు కొరకు బెట్టు చేసైనా సరే ఓటర్లను పట్టాలి, మళ్ళా గెలుపు పట్టాలి ఎక్కాలి అన్నట్టు చూస్తున్నారు. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీలనేమో జానారెడ్డి కొరకు జనాల దగ్గరికి పోయి తన ప్రస్థానం, స్థానికం, అనుభవం అంతా రంగరించి ఓట్లు రాలగొట్టుకునే పనిలో పడ్డరు. ఇటు రేవంత్ రాకతోటి కాంగ్రెస్ ప్రచారానికి పస వచ్చినట్టు అయ్యింది. ఇక ఇటు కమలం పార్టీలు కూడా జోరు పెంచిర్రు. పూ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కాక ఇటు రాములమ్మ కూడా దిగుడుతోటి రవినాయకు మురిసి ముప్పందం అవుతున్నాడు. ఇటు అన్ని పార్టీలు కట్టి పోటీనిస్తున్నాయి అనుకో రాదురి. ఇక రేపు 14 నాడు ముఖ్యమంత్రి కూడా వస్తుండడు తోటి ఇంకా జర జోరు కనబడుతున్నది కారు పార్టీల దాంట్లో. ఇక సాగర్ జనం ఎవరికి పట్టం కడతారో తెలియదు కానీ ఓట్ల కొరకు పార్టీలు మటుకు పాటలు మామూలుగా పడతలేరు. ఇక ఏదున్నా ప్రచారం ఉన్న నాలుగు వద్దులే ఆ పార్టీ నేతలంతా తిరుగుళ్ళ మీద తిరుగుళ్ళు చేస్తారు. తెల్లారి నుంచి అయ్యంకాలు మళ్ళీ వచ్చే నాదులే ఉండడు చూసుకోరి. దరిద్రుడు తలగడకపోతే వడవండ్ల గాన కురిసినట్టే ఉంటుంది. ఇగో తిరుపతిలో వైసీపీలో ప్రచారం చూస్తుంటే అట్లే ఉన్నది. అడుగు అడుగున అడ్డంకులే జనం నుంచి. ఇక నెల్లూరు జిల్లా నుంచి సూళ్లూరుపేట కాడ చూడుండ్రి, వైసీపీలను ప్రజలు ఎట్లా గెలుముతుండ్రు, ఏం ఎలుగా పెట్టినని ఓట్లు అడుగుతున్నావు అయ్యా అని ఓ ఎమ్మెల్యేని నిలదీస్తుంటే ఎమ్మెల్యే ఓటర్లను ఎట్లా బెదిరిస్తున్నా చూడురి. చూసుకో ఎట్లున్నదో ఎమ్మెల్యే గారి మీదకి ప్రజలు మరలబడుతుంటే జగనాల్ గారి పరిపాలన ఎట్లుందో అర్థం చేసుకోండి. గెలిచి అవతల పడ్డాడంటే మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసమే వచ్చిందట. ఇక ఊరులంతా కలిసి ఎమ్మెల్యే గారిని సుడిపెట్టిండ్రు. ఇక చేసేదేమి లేక పోలీసు వాళ్ళని అడం పెట్టుకుని ఎమ్మెల్యే గారు బెదిరింపులకు దిగిండు. అయినా ఊరో లూకుంటారా, ఎమ్మెల్యే గారిని ఎంత అరుచుకోవాలని అంత అరుచుకున్నారు. ఇంతకీ ఇది ఏ ఊర్లోనో చెప్పలేదు కాదు, దొరవారి సత్రం మండలం మామిలపాడు. చెప్తే వినాలి. ఇన్నేళ్ల సంది భూమిని నమ్ముకునే బతుకుతున్నాం, కాదు కూడా దాన్ని కాలు పెడితే మేమెందుకు కూకుంటాం, చెట్టుకు కట్టేసి చెమటలు పట్టిస్తామని పోటు భూముల కొరకు వచ్చిన అధికారిని పట్టుకొని చెట్టుకు కట్టేసి ఎట్లా కొడుతున్నారు చూడరు గిరిజనులు. ఇక పాపం అధికారి బాధ ఎట్లున్నది చూడరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోడు భూముల ముచ్చట్ల పాపం అటవీ శాఖ అధికారిని గిరిజనులు వాళ్ళ పవర్ ఎంత చూపించిండ్రు చూడురి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలం డీ కొత్తగూడెం కాడైంది ముచ్చట. పోడు భూమిని మాకు కాకుండా పొతం చేసేటందుకే వస్తున్నట్టున్నారు అధికారులు అని చెప్పి పాపం అధికారి రాజేష్ అంట ఆయనను గాలానికి వాడ చేప పిల్లను అనగబెట్టినట్టు అనగబెట్టి ఇగో ఎట్ట కొడుతున్నారో చూడురి పాపం అమలక్కడు. ఇక చెట్టు కట్టేసి మరీ కొట్టిరు. మరి అధికారులకు ఆదివాసులకు ఈ జౌడం పెట్టేదానికన్నా ఏదో ఒకటి చేస్తే కాదా సర్కారు, ఇట్లా చూసుడేందుకు వీళ్ళకి వీళ్ళకి ఈ లొల్లులు పెట్టుడేందుకు. మరి గిరిజనులదైతే గిరిజనులదే అని ఇచ్చేస్తామే, ఏదో ఒకటి తెలిసి లొల్లే ఉండదు కదా అంటున్నారు చూస్తున్న జనం. దేశంలో మళ్ళీ లాక్డౌన్ పెడతాట కొడుతున్నది వ్యాపారం. ఎందుకంటే చూస్తున్నారు కదా రోజుకు రోజు పాపం పెరిగినట్టే పెరుగుతున్నాయి కరోనా కేసులు. అగో వీటిని ఆపాలంటే మళ్ళీ లాక్డౌన్ పెట్టుడు ఒక్కటే మార్గమని అంటున్నారు. ఇక ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారు లాక్డౌన్కి ఇష్టం లేదు కానీ తప్పేతట్లేదు కదా అని అంటున్నాడు. మరి ఉత్తగానే లాక్డౌన్ పెడితే ఎట్లా? కరోనా కట్టడి చేసుట్ల కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సార్ అంటున్నాడు. ఇక ప్రజలు బాధలు పడుతున్నారని బొచ్చడి మాటలు మోడీ గారికి చెప్పిన ఆయన ఈ చెవుతో వింటున్నాడు, ఆ చెవుతో విడిచిపెడుతున్నాడు. జర ఇప్పటికన్నా మేల్కొని కరోనాను కంట్రోల్ చేయాలనికి వచ్చిండు. ఇక అట్లనే లాక్డౌన్ పెట్టుడు ఇష్టం లేదు కానీ తప్పెట్టడం లేదు కదా అంటున్నాడు. ఇక ఇంటింటికి పోయి వ్యాక్సిన్ వేస్తేందుకు కూడా మా సర్కారు సిద్ధంగానే ఉంది అనుకొచ్చిండు. చూసుకోరి ఢిల్లీ సీఎంకున్న సోయి మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకపోయే డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ కాకుండా కనీసం ఊరూరుకు అన్నట్టన్నా చేస్తుండ్రా. తిరుపతి ఉప ఎన్నికలు ఎట్లా గెలవాలి, ప్రతిపక్ష పార్టీలను ఎట్లా బేరం పెట్టాలి, ఎదురు తిరుగు మీద ఏం కేసు బుక్ చేపియాలి అనే స్కెచ్లు గీస్తుంటుంది జగనాల సర్కారు. ఇక తెలంగాణ సర్కార్ ఏమో కోట్ల కొద్ది రూపాయల అభివృద్ధి పనులు మేం కాక చేసినామని గప్పాలు కొడుతున్నది. ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలంతా సాగర్ ఉప ఎన్నిక మీద వేసిండ్రు కన్ను. కరోనాతోటి ప్రజలు కాటగలవని మాకేందుకు అన్నట్టు చూస్తుండ్రు. ఇక రాష్ట్రంలో కరోనా రోగులతోటి దవాఖానలన్నీ కిటకిటకిట్లాడుతున్నాయి.
मरी రోగులందరికీ బెడ్లు సరిపోనున్నాయా సాల్తున్నాయా మరి ప్రైవేట్ దవాఖానలోలు పైసలు ఎక్కువ గుంజుతున్నారట మరి వాళ్ళ సంగతి ఏందో అరుచుకోవడమని ఏ ఒక్క ఎమ్మెల్యే మంత్రిని వచ్చి చూసిపోతున్నాడా సాగర్ ఉప ఎన్నిక మీద ప్రచారంలో ఓట్ల ఎట్టరాల కొట్టాలని పడ్డ వడ్డరు ఇక లీడర్ లాఫాయిన్లు ఉంటే పోలీసులు మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి ఫైన్ లేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో మాస్కులు పెట్టుకోకుండా రోడ్ల మీదకి వస్తున్నారని 100 మందికి ఫైన్ లేచిరు ఒక్కొక్కరికి 1000 రూపాయలు వేసిరాడ ఎంత వసూలైనా చూసుకొని మీరే లెక్క పెట్టుండ్రి ఇక ఇదిట్లనే వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ పరిధిల ఎంఆర్ఓ సింధూజ మాస్కులు పెట్టుకోని వాళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్ ఇచ్చిందో చూడురి కొడుకు మాస్క్ లేదని తండ్రి మాస్క్ తీపిచ్చి కొడుకు పెట్టిచ్చి తండ్రిని కొడుకు ముంగటే గుంజిల్లి ఇపిచింది పాపం కన్న కొడుకు ముంగట తండ్రికి శిక్షేస్తుంటే ఆ పసిగుండెలు ఎంత బాధపడదో కదా ఎంత తప్పు చేసినా కొడుకు ముంగట తండ్రికి శిక్షేస్తే ఇక ఇట్లుంటదో చూసుకోండి అయినా బాలల హక్కు చట్టం అనేది ఒకటి ఉంటది అనేది యాది పెట్టుకోరి ఇక ఇదిట్టుంటే పట్టణంలో ఆడాడ లాక్డౌన్ పెట్టుకుండ్రు దుకాణాలు తెరుచుకునే తందుకు పొద్దుగాల ఆరింటి నుంచి మళ్ళీ పొద్దు 6 గంటల దాకానే షాపులు తీయాలి అటెన్ కసీర్ తీస్తే కథమేనో కండిషన్ పెట్టుకున్నారట బేగం బజార్ దిక్కు కానీ ఏం చేసినా కరోనా కేసులు తష్పైతే లేవు ఇంకా చాలా ఉన్నది కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేటట్టు ఏం కొడతలేదు జనం సహకరిస్తే తప్ప ఎవరు బయట వాడే ఛాన్స్ ఉందో లేదో చూడాలి పేరుకు పెద్దరికం బతుకు బజార్కం అనేటట్టు చేస్తుంటారు కొంతమంది సోడిగాళ్ళు ఏ నేను కార్పొరేటర్ పిఏనున్న అర్చరునున్నని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టిస్తాను మోసం చేసిందే కాక నా తానని వీడియోలు ఉన్నాయి ఏమనుకుంటున్నావు అని బయట పెడతా అని బెదిరిస్తున్నాడట ఇకేమున్నది తాతకు బజార్లోనే వాడే తలం రాలు చూడుది మరి ఆడోలంటే అంత అగ్వగొట్టొచ్చు అలక కొడుతుండొచ్చునా ఇళ్ళకు ఇక చూడు రీడ కనబడుతున్న సోడి గాని పేరు సయ్యద్ అమ్మదు సార్ బాలనగర్ కార్పొరేటర్ అనుచరుడట అయితే ఒక ఆమెను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి 10 లక్షలు తీసుకున్నాడు మళ్ళీ ఇల్లే మాయరా అంటే ఇల్లు లేదు పైసలు ఇవ్వమంటే పైసలు లేవు నీ గలీజ్ వీడియోలు నా తానున్నాయి అన్ని బయట పెడతాను ఎట్లా పెడతా అని బెదిరిస్తున్నాడట ఇక ఓపిక చచ్చినట్టుంది పొట్టు పొడు కొట్టింది బజార్లోనే దొరక బయటి దౌడ పాయింట్ అరుచుకున్నది అనుకో రాజరి ఇక అటెన్ కసీరి పోలీసు వాళ్ళకు కూడా అప్పచెప్పిండ్రు కానీ ఈ సోంటి వాళ్ళని నమ్మే అగం కాకురి అటెన్ కసీరి ఇటు తిప్పల వాడకురి పాపం ఆమె కలులేవ అనుకుంటే అధికారులకు మనసు లేదు ఆమె కన్న గుడ్డి వాళ్ళు అయినరు అధికారులు పాపం ఆమె వికరాంగురాలుగా పెన్షన్ అప్లై చేస్తే వితంతు పెన్షన్ ఇచ్చిండ్రు ఇక అట్లా కాదు ఇప్పుడు సరి చేసి ఏకంగా మనిషే లేదు చచ్చిపోయింది అంటున్నారు ఇక చూడు ఎట్లా సర్టిఫై చేస్తున్నారు అధికారులు మరి ఏం పనులు చేస్తారో ఏందో కూచిపూడి డాన్సర్లు బాలరత్న బాలశ్రీ అండ్ స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ నేషనల్ లెవెల్ వెళ్ళడం జరిగింది రాష్ట్రపతి చేతుల మీద అవార్డు కూడా తీసుకోవడం జరిగింది బాలరత్న సీఎం కిరణ్ కుమార్ చేతుల మీద కూడా తీసుకోవడం జరిగింది ఇంత జరుగుతున్న నాకు ఆఖర పెన్షన్ అనేది గత 5 నెలల మీదుగా నాకు పెన్షన్ రావడం లేదు గత 2014లో నాకు దివ్యాంగుల పెన్షన్ రావాల్సిందిగా ఉండాల్సిన పెన్షన్ అయ్యో ఇంతకంటే అన్యాయం ముచ్చటే ఉంటుంది చెప్పురి పాపం అసలే కండ్లు లేవు ఇక అధికారుల నిర్లక్ష్యంతో ఈ తల్లిని భూమి మీదనే లేవు నువ్వు చచ్చిపోయినావని సర్టిఫికేట్ ఇచ్చిరట అధికారులు 4-5 నెలలు బట్టి ఆసరైతే అనుకున్న ఆసరా పింఛను అచ్చులు లేదట ఇగేం చేయాలి సారు నాకు కండ్లు లేవు కానీ నేను చదువులో మిన్న భరతనాట్యం కూచిపూడి అట్లాంటి నాట్యాలు కూడా చేస్తా నేను చక్కగా బతికే ఉన్నా నన్ను పట్టుకొని చచ్చిపోయినామని అంటున్నారు సారు నా పింఛను ఆపేసిండ్రు ఆ పింఛను కూడా వికలాంగురాల పింఛను ఇవ్వమంటే వితంతు పింఛను ఇచ్చిండ్రు అదేంటంటే అప్పుడు మార్చిండ్రు ఇక ఇప్పుడైతే నువ్వు రికార్డుల ప్రకారం చచ్చిపోయినావు ఇక అని పింఛను ఇస్తలేరు సారు అని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మింగిదోటి కాడాయిన సుడుని ముచ్చట పాపం ఆ బుజ్జి మస్తు బాధపడుతున్నది గిట్టనే ఉంటుండొచ్చునా ఈ లెక్కన అసలు అధికారులు గుడ్డోళ్ళు అనే ముచ్చట కనబడుతున్నది ఇడా चलो इपड़ फटाफट फटाफट मुझे राजकीय దీనింట పీనిగల కదరో కరోనా ఏమో ఇట్లా అంటుకున్నది కదా వారం రోజులలో 9 లక్షల కేసులు నమోదైనట మన దేశంలో ప్రపంచంలో ప్రతి 6 మందికి కరోనా పాజిటివ్ కేసులు ఉంటే అందులోకల్ మన దేశం వాళ్ళు ఉంటున్నట పక్కా ఇక మహారాష్ట్ర పరిస్థితి మరీ ఘోరంగా ఉంది కర్ణాటక కరోనాతో కింద మీద పడుతున్నది ఢిల్లీ గిలగిల కొట్టుకుంటున్నది ఇక 2 తెలుగు రాష్ట్రాలలో ముచ్చటకు వస్తే తానా అంటే తానా అంటున్నది
అయ్యో పాడుగాను తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ కూడా కరోనా పాజిటివ్ వచ్చిందట కదా ఇయో కేవలం సామాన్యులకనే తిరుగుతుంది అనుకున్న లీడర్లను మంత్రులను కూడా ముఖ్యమంత్రిని కూడా ఇడవదు ప్రధానమంత్రిని కూడా ఇడవదు కరోనా నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా మంత్రి ప్రకటించిండు ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సార్ క్వారంటైన్లోకి పోయిండు ఆయనతో ఉండే ఒక మనిషి కరోనా పాజిటివ్ వచ్చిందట ఎంతకైనా మంచిదని ముందుగానే చదువుకున్నాడు ఈ ముచ్చట అవుతున్నది ఉన్నట్టు మాట్లాడిండు మంత్రి ఈటెల రాజేందర్ సారు నిన్న మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకల్లా కొట్లాడితేనే హక్కులు వస్తాయి అడుక్కుంటే రావని చెప్పిండు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొలువులు ఇస్తలేదు పింఛన్లు లేట్ అవుతున్నాయి రైతు బంధు పురాగా రాలే డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే అడుక్కునేరు కొట్లాడుండ్రి అని మంత్రి గారు చెప్పిండ్రు అన్నట్టు ఈ వయసులో కూడా నిరాహార దీక్ష ఎందుకే హనుమంత తాత అంటే ఊకుంటాడా అన్నంత పని చేసిండు అదే పంచగుట్ట సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుండు కదా ఇవాళ ఏకంగా నిరాహార దీక్ష చేసిండు అమర్పేట కాడ వాళ్ళ ఇంట్లో నిరాహార దీక్ష చేసిండు మనకు హక్కులు కల్పించిన అంబేద్కర్ మీద ఈ ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టిందని మస్తు గరమైండు అరే గడికి రాజీనామా అంటున్నవేంది మమతమ్మ చేస్తా పో ప్రజలు అడిగిన మరుక్షణం రాజీనామా చేస్తా కానీ ముందుగాల నువ్వు అయితే మే 2 నాడు రాజీనామాకు తయారుండని కేంద్ర హోం అమిత్ షా సురుకులు పెట్టిండు ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఊకనన్నా రాజీనామా చేయాలని మమతా బెనర్జీ అంటున్నది కావాలంటే రాజీనామా చేస్తా ప్రజలంటే చెప్తా కానీ అని క్లారిటీ ఇచ్చింది టక్కర్లు గుంటూరు జిల్లా దాచపల్లి మండలంలో ఆటో బోర్ల పడి 10 దెబ్బలు తాకినాయి తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిపల్లి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గోగులపాడుకు మిర్చి కోతలు ఉన్నాయని కొంతమంది ఆటో కట్టుకొని పోతున్నారట ఇక అప్పటికే ఆటో నిండా మంది కూర్చున్నట్టు కల డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయిండు ఆయనతో బోర్లేసిండు ఇక దెబ్బలు తాకిన వాళ్ళని దవాఖానకు గొంచబోయారు కయ్యాలు అయ్యో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సిపిఎం సీనియర్ లీడరు కుంజా బొజ్జి కాలం చేసిండటగానుల పాపం షాన్ వద్దుల సంధి శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నాడట మొత్తానికి అలా చచ్చిపోయాడు ఇక ఎర్రజెండ పార్టీ నుంచి ఒక్కొక్క నాయకుడు కోల్పోయిందని ఎర్రజెండ పెద్ద ముత్తైదు నారాయణ సార్ బాధపడుతున్నాడు రేపు ఇక కష్టం చేస్తారు కావచ్చు లాల్ సలాం కామ్రేడ్ అయ్యో నీ మొల్తారం దిగగాదరా ఎంత పని చేస్తేవి కర్నూలు జిల్లాలో పాండ్యం మండలం కొనిదేడు కాడున్న అన్నం చంపినాడు తమ్ముడు ఏంది మరి పంచాయతీ అంటే తాగుడుకు పైసలు ఇవ్వని తల్లిని ఒకటే తిరిగి సతాయిస్తున్నాడట అమ్మను గట్లా కోసపెడుతున్నావేందిరా నీ తాగుడు తలగబెట్టా అని అన్న ఏమని తిట్టిపాడైందో ఏం కథో అగో నాకే ఎదురు చెప్తామని ఆయన అన్నను కత్తితోటి పొడి చంపినాడట ఎట్లున్నదో చూడు ఇవాళ రేపు కాలము బేరాలు ఏం కరోనా ఏమో పోన్రి ఈ కరోనా చేయబట్టికే దళాలు దందంతా దివాలు తీసింది అనుకో రాజురి గంట గంటకు స్టాక్ మార్కెట్ బొక్క బోర్ల పడుతుంది ఇవాళంతా 10-15 నిమిషాలలోనే ఇటాటు 7 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సంపద ఆవిరైందట ఇక కరోనా కేసులు లాక్డౌన్ ఎఫెక్ట్ తోటి దళాలు దందా ఏం నడుస్తలేదట ఇవాళనైతే నష్టాలతోటి డోర్లు మూసుకున్నాయి తమాషా ఆ వీడు కూడా చిరుగు పోరడే ఉన్నట్టు ఎందుకురా అల్పం అల్పం బొడకుండా అవుతారు ఎవరు పిలక ఆటపాట అదేందో సినిమా హీరోలు యాక్టింగ్ చేసేందుకు సినిమా కింద అన్నట్టు జీతం తీసుకుంటుంటారు కదా ఇక అదే సినిమాను చూస్తేందుకు వచ్చిన ఫ్యాన్స్ ఇక వచ్చిన జీతం అంతా ఖర్చు పెడుతుంటారు ఒడిశాలో పవన్ కళ్యాణ్ అభిమానులు బ్లాక్లో 1000 రూపాయలు పెట్టి మరి టికెట్లు కొంటున్నారట కరోనా రూల్స్ గీల్స్ అన్ని పక్కకు పెట్టిండ్రు అధికారులు వచ్చి సినిమా టాకీస్ల మీద చర్యలు తీసుకున్నారు కానీ ఇంట్లో ఇతుకు లేకున్నా సరే కానీ బ్లాక్లో 1000 రూపాయలు పెట్టి సినిమాలు చూసుడు ఏందో అయినా ఈ సినిమాలు చూడకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి కొడతాడట మేము ఏ ఏ మాట్లాడతారా వారి కొనంత రాగం తీసి వార్నర్ పాడవాడినట్టే ఉన్నది మన హైదరాబాద్ పోరగాళ్ళ ఆట కలకత్తాలో 187 రన్నులు కొట్టనిచ్చిండ్రు ఇక గవే రన్నులు మనవులు కొడటానికి చచ్చిపోయినరు వార్నర్కు 7 రన్నులు అనవాయను కొడితే ఏమన్నా ఉండాలే అని ఫ్యాన్స్ తిడుతున్నారు ఇక ఇవాళనేమో పంజాబోలు రాజస్థానోళ్ళు గ్రౌండ్లోకి దిగుతున్నారు ఇగో ఇవి వాటి రాజ్ నివాస్ ఫార్మసలా సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు పౌడ్ బై వాక్ఫెట్ ప్రిపేర్ అండ్ మై డాక్టర్ ఫెయిర్ ప్రొడక్ట్ చూస్తూనే ఉండరు రేపు ఏలాడదాకా మీ టీవీ 5 ఇగుంటా